యాక్షన్ ఇక్కడ కూడా వద్దు ప్లీజ్ రెడీ ఉంటారా ప్లీజ్ బాగుంది ప్రశాంతంగా సినిమా హిట్ తర్వాత ప్రశాంతంగా బిఫోర్ కథ విన్నప్పటి నుంచి హ్యాపీగానే ఉన్నాడు అప్పటి నుంచి దీంట్లోనే ఉన్నాడు ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత మోర్ హ్యాపీ మోర్ రిలాక్స్ మీ ఇద్దరు కాంబినేషన్ సక్సెస్ఫుల్ పేర్ అని యాక్చువల్లీ టిక్ టాక్ లో వాళ్ళందరూ ఫ్యాన్స్ కి చెప్పాలి ఇప్పుడు మీ ఇద్దరు ఎలా అయిపోతారంటే ఇప్పుడు నిన్ను పెట్టినా తేజున్ తను చేసే దేంట్లో అయినా సరే ఖచ్చితంగా రాసి ఉంటే ఇంకా ఆరేం సక్సెస్ అవుతుంది కదా అని ఓ సెంటిమెంట్ అయిపోయి ఒక చిన్న సీన్ లో అయినా కానీ ఒక దేంట్లోకైనా సరే ఐ వాంట్ టు చోట చోట సీన్స్ ఐ విల్ డు లైక్ కాదు కాదు ఏదో చిన్న సీన్ కి ఏదో ప్లాన్ చేశారు అందుకనే ఓ హింటే చేశాడు నో చిన్న సీన్ హ్యాపెనింగ్ టేజ్ విత్ యు ఓన్లీ లైక్ నైస్ రోల్స్ నీ గ్లామర్ సీక్రెట్ ఏంటి అసలు ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటావు ఎప్పుడు చూసినా సరే అలాగే ఉంటావు ఏంటి అసలు చాలా కష్టపడుతున్నాను జిమ్ లో దాని తర్వాత డైట్ లో డైట్ మీద అవును ఐ యామ్ వెరీ హ్యాపీ పర్సన్ ప్రతిరోజు పండుగ అవును లైఫ్ లో అవును సో అందుకే అంటే ఐ థింక్ ఐ హావ్ అ వెరీ హ్యాపీ ఎన్వైరన్మెంట్ అట్ హోమ్ ఆల్సో నాకు నీ దగ్గర నచ్చేది ఏంటంటే మీ ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ నేను అసలు చాలామంది హీరోయిన్స్తో పనిచేశాను కానీ ఎప్పుడు కూడా ఆ ఫ్యామిలీ అందరినీ అంటే మీ బ్రదరు వాళ్ళ వైఫ్ పేరేంటి నీళ్ళు అంటే మొత్తం ఫాదరు మదరు నువ్వు స్పెండ్ చేసే విధానం అసలు నాకు నిజంగా చాలా బాగా నచ్చుతుంది సార్ నేను చాలా ఇంపార్టెంట్ చేస్తాను అండ్ ఐ లవ్ ఐ థింక్ ఇట్స్ బికాస్ మై పేరెంట్స్ ఆర్ అమేజింగ్ అంటే ఐ థింక్ ఐమ్ వెరీ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ పేరెంట్స్ అండ్ అ బ్రదర్ అండ్ అ సిస్టర్ ఇన్ లా లైక్ దట్ అందుకే ఐఎమ్ అ వెరీ హ్యాపీ పర్సన్ అంటే ఐ ఫీల్ ఇఫ్ అట్ హోమ్ ఎవ్రీథింగ్ ఈస్ పీస్ఫుల్ అండ్ యూర్ ఆటోమేటిక్లీ ఆల్వేస్ నీకు అందుకే ఈ సినిమాకి నువ్వు కావాలని నువ్వు ఫ్యామిలీస్కి ఇంపార్టెన్స్ ఇస్తావు కాబట్టి నిన్ను తీసుకొచ్చింది స్టోరీ అంటే దీనికి పర్టికులర్ పర్సన్ కూడా కావాలి అంటే తను మంచి ఫ్యామిలీ అది ఇస్తావు కాబట్టి ఆ రెస్పెక్ట్ ఇస్తావు కాబట్టి అది తీసుకొచ్చింది తేజు కూడా అంతే యాక్చువల్గా అంటే తేజు కూడా ఏంటంటే తను ఎన్ని యాక్షన్ సినిమాలు ఎలా చేస్తున్నా ఎమోషనల్గా చాలా కనెక్ట్లో ఉంటాడు అంటే రీసెంట్గా కూడా విజయవాడలో సార్ ఓల్డ్ ఏజ్ హోముకి హీ స్పాన్సర్డ్ అనమాట అంటే చాలామంది ఇస్తూ ఉంటారు కానీ బట్ యాక్చువల్గా వాలంటరీగా నేను ఇది చేస్తానని చెప్పి ముందుకెళ్తాడనమాట దానికి తగ్గట్టుగానే ఈ కథ సెట్ అయింది మీరు కూడా యాక్చువల్గా మీది చాలా అంటే మీరు చెప్పేది ఇందాక వేరే ఒక ఇంటర్వ్యూలో అన్నారు ఏది చావున్ కూడా సెలబ్రేషను అంటే మీ బ్రెయిన్లో అది ఉండటం వల్లేమో ఈ స్టోరీ మిమ్మల్ని కూడా చూస్ చేసుకుంది అట్లాగే అంటే ఈ కథకి ఈ సినిమాకి కనెక్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రియల్ లైఫ్లో కూడా ఎక్కడో వాళ్ళ నేచరు ఇట్లాగే ఉంది అంటే బయట వాళ్ళ క్యారెక్టర్ కాంట్రాస్ట్ ఉండి సినిమాలో అలా ఇది లేదు అందుకే మేబీ ఈ సక్సెస్ అవ్వడానికి రీజన్ అని నా ఫీలింగ్ అది సార్ మీరు నేను వచ్చి కథ చెప్పిన తర్వాత నేను ఎలా తీస్తాననేది మీరు ఏమన్నా అబ్జర్వ్ చేశారా జెన్యున్గా అసలు వీడిది చూద్దాం ఒక ట్రైలర్ ఏదన్నా అసలు వీడి సినిమాలు ఎలా ఏదైనా మూవీ చూసారా సార్ లేకపోతే జస్ట్ బిలీవ్ చేసి వచ్చారా బిలీవ్ చేసి వచ్చారు అంతేనా బికాస్ సో మెనీ సీన్స్ ఆర్ నైస్ సీన్స్ సో ఐ బిలీవ్ హిమ్ సార్ మీరు వచ్చినప్పుడు సార్ ఇట్ డెవలప్స్ అ లాట్ You develop a lot. Yeah, yeah. Only story hearing, it's okay. So a hero is always coming from abroad. like that. fixed thing, all these things. But the scenes. But the scenes everything elevates very everything very well. Karan, Meeru Nizanga, when we are working, sir, in shooting sets, every scene, Meeru Bale scene, and mee face-lo adi kanapadedi, sir, naku. మీ ఫేస్లో ఇది సూపర్ సీన్ సార్ ఇది చాలా బాగుంటుంది ఇది రియల్ ప్రాబ్లం ఇది అని మీరు అంటే మీ ఏజ్ గ్రూప్కి ఆ ఎంతుసియాజంలో మీకున్న ఎక్స్పీరియన్స్కి దట్ క్వాలిటీ ఆఫ్ ద సీన్ మీరు చెప్తున్నప్పుడు నిజంగానే ఓకే బాగానే ఉంది
అని ఒక మేము కూడా చాలా ఎనర్జీగా వర్క్ చేసాం అనమాట. సార్ మీకోసం ఒక సీన్స్ అలా సార్, ద లారీ నేనే డ్రైవింగ్ ద లారీ ఇన్వాల్వ్మెంట్ ఐ హ్యాడ్. బెస్ట్ పార్ట్ సత్యరాజ్ గారిది ఏంటంటే, మీరు చాలాసార్లు చెప్పారు యూ కెన్ షో సత్యరాజ్ గారు అట్ 30, యూ కెన్ షో సత్యరాజ్ గారు అట్ 40, యూ కెన్ షో సత్యరాజ్ గారు అట్ 50. సార్ వాట్ ఈస్ యువర్ సీక్రెట్ సార్ టు లుక్ లైక్ దట్? మీ సిగరెట్ అండి చెప్పండి. మీ సిగరెట్ అండి సిగరెట్ వాట్ ఈస్ యువర్ సీక్రెట్? సిగరెట్ సీక్రెట్ సార్. ఐ డోంట్ ఫీల్ మైసెల్ఫ్ యాజ్ రెస్పాన్సిబుల్ ఫాదర్ ఆర్ రెస్పాన్సిబుల్ గ్రాండ్ ఫాదర్. ఇఫ్ దే వాంట్ దే కెన్ బి రెస్పాన్సిబుల్, ఐ కెన్. So in real life it was very different from your real life. So real life, how are you sir in real life? Life I am very jolly and funny person. Really? I am not a serious person. Especially maakattappa maakattappa husband lo kattappa kattappa nilchevaru sir ni ante meer kattappa character entha laga mimmalni ekkadiko teeskellindo indulo tata ane character ant every house lo kelipar sir ante evaru prathi okkallo kuda తనకి యాక్చువల్గా తన తాత గుర్తు వస్తుంది. అది ఒక ఫ్యాంటసీ క్యారెక్టర్, దే కాంట్ రిలేట్. అవునవును, దే కాంట్ రిలేట్ కట్టప్ప యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్. ఫ్యామిలీ మెంబర్ అమ్మో అక్కడ ఎంజాయ్ లైక్ ఇమాజినరీ క్యారెక్టర్. అది ఇమాజిన్ చేస్తే ఫ్యామిలీని కూడా పూర్తి అంటే అది బోర్న్ మీకు వచ్చేస్తుంది కదా. అది మాకు నిజంగా ఈ కథకు బాగా అసెట్ అయింది. డార్లింగ్ నీకు సత్యరాజ్ గారితో యాక్టింగ్ చేస్తున్నావు ఫస్ట్ టైం కదా, త్రూఅవుట్ ఈ నీ చుట్టూ పులులను పెట్టేశాను, టైగర్స్ని, రావు రమేష్ గారు, రాశి, ఇలా ఒక సెటప్ పెట్టేశాను. నీకు ఎంతమందిని పెట్టేశాడు అని ఎప్పుడైనా నీకు అది ఇది అనిపించిందా, లేదా కొంచెం తగ్గిస్తే బెటర్ అనిపించిందా జనాన్ని? లేదు, నాకు ఎప్పుడు లేదు. ఎందుకంటే నేనెంత ఇంపార్టెంట్ ఆ సినిమాకి, వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటే నా క్యారెక్టర్ అంత ఎలివేట్ అవుతుంది. కరెక్ట్, అదే కరెక్ట్, పర్ఫెక్ట్, 100%. ఎందుకంటే నాది సత్యరాజ్ గారి కథ. అవును, వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు నేను ఎలివేట్ అవుతాను, నా బిలీఫ్ అది. సో అందుకనే నేను వాళ్ళు చూసి చూసి ఓకే వీళ్ళు ఇలా చేస్తారు, వీళ్ళు ఇలా చేస్తారు, వీళ్ళు చేస్తారు. లాస్ట్ సీన్కి అదే పండింది అంటే సూపర్. అది దానికి రీజనే వీళ్ళందరూ అంత వాళ్ళంతా ఎగిరితేనే నేను అప్పుడు కంట్రోల్ చేయగలుగుతాను. అవునవును. మీరు మిర్చికి తెలుగు ఆడియన్స్కి మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చారు కదా, దాని తర్వాత సినిమాలు చేశారు, మళ్ళీ బాహుబలి, దాని తర్వాత ఇట్లా చేశారు. అంటే యువీతో మీకున్న రిలేషన్షిప్, ఈ తిని కూడా యాక్చువల్గా జెల్ చేసింది అనమాట. వాళ్ళు అంటే సడన్గా సత్యరాజ్ గారిని ఫాదర్గా తీసుకొచ్చారు. అప్పుడు మీకున్న దీనికి ఇప్పుడు మీరు అదే బ్యానర్లో మీరు తాత అయ్యారు ఇప్పుడు. ఇంకా దీనికి మించి నెక్స్ట్ లేదు లేండి. బట్ హౌ యువర్ ఫీలింగ్ విత్ ప్రొడక్షన్? ప్రొడక్షన్ పీపుల్ ఆర్ దేర్ వెరీ ఫ్రెండ్లీ ఫ్రమ్ మిర్చి టైమ్ ఆల్వేస్ సార్. బికాస్ ఆల్వేస్ ప్రభాస్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. దే ఆల్ సిట్టింగ్ అండ్ విఆర్ ఆల్ వి హ్యాడ్ వెరీ ఎక్కువ జర్నీ ఉంటుంది. ఎందుకంటే క్రాకింగ్ సమ్ జోక్స్ కంటిన్యూస్లీ. రాజమౌళి గారు టోల్డ్ మీ సార్ ప్లీజ్ ప్లీజ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ సీరియస్ సీన్స్.